భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బీటీపీఎస్కు రైల్వేల నిర్మాణం కొరకు భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మణుగూరు మండలంలో చేపడుతున్న బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మండలంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బట్ట విజయ్ గాంధీ, పినపాక నియోజకవర్గ కో కన్వీనర్ మరియు మణుగూరు మండల అధ్యక్షుడు గురజాల గోపి, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మణుగూరు మండలం రామంజారం గ్రామ రైల్వే ట్రాక్ కిందకి భూములు కోల్పోయిన రైతులకు జరిగిన అన్యాయాన్ని నిన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రేపు మణుగూరు మండలం బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. వాళ్లకు పూర్తి ప్యాకేజీ చెల్లించి ఆ భూములపైన రైతులకు, పవర్ ప్లాంట్ భూములపైన రైతులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చి ప్యాకేజీ చెల్లించారో అదే విధంగా ప్యాకేజీ చెల్లించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అది ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పోవడం వీరయ్య గారు రేపు అసెంబ్లీలో లేవనెత్తుతాడు. ఈ విషయం మీద మా డీసీసీ అధ్యక్షులు కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మీ వీళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళని తీవ్రంగా కొట్టిన కేసులు కూడా వెంటనే ఎత్తివేయాలి. రైతుల మీద 20 మంది మీద కేసులు పెట్టారు, ఆ కేసులు కూడా వెంటనే ఎత్తివేయాలి. రైతులు వీళ్ళకు ప్యాకేజీ పెంచుతామని కాదు, అక్కడ ఏ ప్యాకేజీ ఇచ్చారో ఆ ప్యాకేజే ఇవ్వాలి తప్ప ఏదో కొంచెం పెంచుతాం కొంచెం పెంచుతాం పెంచేదానికోసం ఉద్దేశం చేయాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ ఏ విధంగా ప్యాకేజ్ చెల్లించారు అదే ప్యాకేజీ వీళ్ళకు కూడా చెల్లించాలి. వీళ్ళు రైతులే, వాళ్ళు రైతులే, ఒకరిని ఒకరు తీరు చూడద్దని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ఎందుకంటే ఉన్న భూముల పైన వాళ్ళు ఏం చేసుకుని బ్రతకాలని చెప్పేసి అని రోడ్డున పడతారు తప్ప వాళ్ళు చేసుకునేందుకు ఆధారం లేదు కాబట్టి ఆ భూముల పైన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యోగం ఈ ప్యాకేజ్ చెల్లించేదాకా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎన్నట్టుని పోరాడుతుంది. రేపు అందుకే మా నాయకత్వంలో నాయకులు కూడా రేపు అసెంబ్లీలో లేవనెత్తాడు. ఇలా రైతుల భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగానే రేపు కాంగ్రెస్ పార్టీ మణుగూరు బంద్ పిలుపుని ఇచ్చేది. ప్రతి వ్యాపారస్తులు ఈ బంద్ పిలుపుని జయప్రదం చేసి వాళ్ళకు రైతులకు మద్దతుగా నిలవాలని చెప్పేసి అని ప్రతి వ్యాపారస్తులను కోరుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అందరూ సపోర్ట్గా ఉండాలని, ఆల్ పార్టీస్ కూడా వీళ్ళకి మద్దతు తెలియపరచాలని చెప్పేసి అని మిత్రపక్షాల పార్టీలు అందరినీ కూడా నాయకులను కోరుకుంటున్నాం. రైతుల కోసమే తప్ప రాజకీయం కాదు ఇది. రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి పార్టీ వల్ల చూడ వాళ్ళకు సపోర్ట్గా నిలబడాలని చెప్పి ప్రతి పార్టీ నాయకులు కూడా కోరుతూ ఉండడం జరుగుతుంది. రేపు ఈ బంద్ అందరూ కలిసి జయప్రదం చేస్తూ కోరుతున్నాం.